Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. చంద్రబాబుకు రెండు వైపులా బిగుసుకుంటోందిగా 40 ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబును రెండు వైపులా బిగిస్తున్నారు. అయితే డైరెక్టుగా చంద్రబాబును ముట్టుకోకుండా పరోక్షంగా బిగించేందుకు రంగం సిద్ధమవుతోంది. ఇప్పటికే అమరావతి రాజధాని భవనాల నిర్మాణంలో షాపూర్జీ పల్లంజీ సంస్థ సబ్ బ్రోకర్ మనోజ్ వాసుదేవ్ పార్దసాని నుంచి చంద్రబాబు 118 కోట్లు ముడుపులు అందుకున్నట్లు ఐటీ శాఖ నిర్ధారించింది. దీనికి అదనంగా ఏపీ ప్రభుత్వం చంద్రబాబుకు పీఏగా పనిచేసిన శ్రీనివాస్పై గురిపెట్టింది. విచారణకు హాజరు కావాలంటూ శ్రీనివాస్ కు సిఐడి నోటీసులు జారీ చేసింది. 370 కోట్ల స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో శ్రీనివాస్ కే ముడుపులు అందాయన్నది సిఐడి ఆరోపణ. ఎందుకంటే ఐటీ శాఖ ప్రకారం మనోజ్ వాసుదేవ్ ముడుపులు అందించింది శ్రీనివాస్ కే. స్కిల్ డెవలప్మెంట్ లో షెల్ కంపెనీ పెట్టిన డిజైన్ టెక్ కు చెందిన యోగేష్ గుప్తా ముడుపులు ఇచ్చింది కూడా శ్రీనివాస్ కే. అంటే ఇటు మనోజ్ వాసుదేవ్, అటు యోగేష్ గుప్తా నుంచి ముడుపులు అందుకుంది శ్రీనివాసే. కాబట్టి రెండు కుంభకోణాల్లోనూ కీలక వ్యక్తి శ్రీనివాసే. కాబట్టి సిఐడి తాజాగా ఆయనకు విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు ఇచ్చింది. రెండు కుంభకోణాల గుట్టు తెలుసుకునేందుకు సిఐడి శ్రీనివాస్ తో పాటు మనోజ్ వాసుదేవ్, యోగేష్ గుప్తాలకు కూడా నోటీసులు ఇచ్చింది. అంటే డైరెక్ట్ గా చంద్రబాబును ముట్టుకోకుండా కీలకమైన యోగేష్, పిఎస్ గా పనిచేసిన శ్రీనివాస్, సబ్ కాంట్రాక్టర్ మనోజ్ వాసుదేవ్ ను విచారించబోతోంది. వీళ్ల విచారణలో ఇంకేమి విషయాలు చెబుతారనే టెన్షన్ చంద్రబాబులో పెరగడం ఖాయం. వీళ్ల వాంగ్మూలాల ఆధారంగానే చంద్రబాబును విచారించే విషయాన్ని సిఐడి నిర్ణయించుకుంటుంది. దీంతో చంద్రబాబులోనే కాకుండా తమ్ముళ్లందరిలోనూ టెన్షన్ పెరిగిపోతోంది. అమరావతి కుంభకోణంతో పాటు స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో శ్రీనివాస్ అందుకున్న ముడుపులంతా బాస్ చంద్రబాబుకి అందిందని ఇటు ఐటీ శాఖ, అటు సిఐడి గట్టిగా చెబుతున్నాయి. మొత్తానికి ఎన్నికలకు ముందు రాష్ట్ర రాజకీయాలు చాలా హాట్ గాను, ఇంకెంతో ఇంట్రెస్టింగ్ గాను మారుతున్నాయి. అది కూడా చంద్రబాబు కేంద్రంగా మారుతుండడమే గమనించాల్సిన విషయం.